ఘటనని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? తుని సంఘటనకి ముందు ఒక 15-20 రోజుల ముందు ఇక్కడ ఒక న్యూస్ ఛానల్లో కాపు ముఖ్యులతో 15-20 మందితో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఆయన ముద్రగడ వస్తున్నారా అన్న విషయం నాకు తెలియదు. ఆ ఛానల్ అధినేత కమలాకర్ ఆ రోజు అవైలబుల్ ఉన్నాయి, పిలిచిన అంటే రావాలండి. తెరి వెళ్ళినప్పటికీ ముద్రగడ గారు అక్కడ ఉన్నారా, రండి కమలాకర్ గారు అంటూ ఆయన వాస్తవానికి అంటే ఆయన ముందునే చాలా చిన్నవాడి, ఆయన లేచి వచ్చి నన్ను స్వాగతం పలకాల్సిన అవసరం కాదు. తర్వాత కూర్చొని మాట్లాడుతుంటే ఉద్యమం గురించి వచ్చినప్పుడు, రిజర్వేషన్ గురించి ఇలా నిరాధక చేయటం దీని గురించి వచ్చినప్పుడు నేను ఆయనకు స్పష్టంగా చెప్పాను, సార్ నేను 36 ఏళ్ళుగా సామాజిక జీవితంలో ఉన్నవాడిని, అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ చేసినవాడిని, చాలా సీరియస్ కేసులు నక్సలైట్ల కేసులు కూడా చూసినవాడిని, రాజమండ్రి చెందిన ఒక అడ్వకేట్ మీకు కొన్ని విషయాలు సలహాలు ఇస్తుంటారు. అయితే నక్సలైట్లకు సంబంధించిన కేసులు చేసే క్రమంలో ఆయన సలహాలనే తప్పన్న విషయాన్ని నేను చాలా సందర్భాలు చూశాను. ఎదుటి మీరు మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఉద్యమంలోకి వస్తున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తున్నాను సార్. మీరు నిరాధక్షులు కూర్చోవాలి అంటే రిజర్వేషన్ అనేది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి రిటైర్డ్ హైకోర్టు జడ్జి దగ్గర కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ ఎవరైనా పట్టు అవసరమైతే ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకుని ఒక నోటు తయారు చేయించుకుని ఆ నోటునే అజెండాగా పెట్టుకుని నిరాధక్షులు కూర్చోండి సార్ అని చెప్పాను. చెప్తే ఆయన ఇలా చూసి, కమలాకర్ గారు ఇటువంటి అన్ని విని విని చర్మం దలసరెక్కిపోయింది, నేను కూర్చుంటాను ఎంత దిగిరాడో చూద్దామని అడిగండి ఆయన. అటువంటి విషయం 2-3 సందర్భాలు మాట్లాడినప్పుడు ఆయన దాన్ని స్వీకరించే స్థితిలో లేడు. అఫ్కోర్స్ ఆయన వయసులో పెద్దోడు కావచ్చు, ఆయన అనుభవం ఆయనకు ఉండొచ్చు, బట్ నేను వయసులో చిన్నవాడిని అయినా ప్రతి అంశం మీద సుమారు 12 డిగ్రీలు చదువుకున్నవాడిని, నా 13 ఏళ్ళ వయసు నుంచి 36 ఏళ్ళ సామాజిక జీవితంలో ఉన్నవాడిని, రాజకీయాలని దగ్గరగా చూసినవాడిని అందులో లేకపోయినా అనుకోండి. ఆయన అట్లా చేస్తూనే ఉన్నాయి. చివరికి ఏం జరిగిందండి తుని? ఆ మీటింగ్ పెట్టినప్పుడు అస్సలు మీటింగ్ జరుగుతుండగా ఆయన వచ్చి మొత్తం డివైడ్ చేసి తీసుకుపోయి కూర్చోబెట్టాడు. అంతమంది జనం ఎందుకు వచ్చారండి? 20 ఏళ్ళ తర్వాత ముద్రగడ గారు ఉద్యమం చేపట్టారు. ఆ ముద్రగడకి మధ్యలో వచ్చిన వాళ్ళందరూ రాజకీయ బ్రోకర్లు నడిపారు తప్ప ఉద్యమాన్ని నిజమైన వ్యక్తులు నడపలేదండి ఉద్యమాన్ని. అందుకే మళ్ళీ చాలా కాలం తర్వాత ముద్రగడ గారు ఒక నిజాయితీ బోర్డు వచ్చేయడానికి వస్తే నా దృష్టిలో వాళ్ళ ఆశలకు తగిన విధంగా ఆయన ఉద్యమాన్ని నడిపించలేదండి. అందుకే మీరు దూరంగా ఉన్నారా? అయినా మన అభిప్రాయాలన్నీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. నేను దూరం నుంచి ఆయనకు మద్దతు ఇస్తూ వచ్చాను, హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ జిల్లా నేను ఇప్పుడు తిరుగుతుంటాను. ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు కాపు నాయకులు అందరూ వచ్చినప్పుడు, అమ్మ విషయం మనకు ప్రధానం, వైఖరిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక విషయాలు నమ్ముతూ ముందుకెళ్తుంటారు, వెళ్ళండి అని చెప్పాను. ఓకే, రెండోసారి ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్ బంధించినప్పుడు ఎవరు బయటకు రాలే. ఆ టైంలో కూడా నేను 8 జిల్లాల కార్యక్రమాలు ఇచ్చి తిరిగినప్పుడు ప్రజలకు ఆయన పట్ల సానుభూతి ఉన్న నాయకులు జనాలకు కదలనివ్వలేదండి. దానికి కారణం ఏంటంటే ఈ 20 ఏళ్ళలో అప్పట్లో నాయకులు లేరండి, ముద్రగడ తప్ప కాపులకు దిక్కులేదు, రంగా చనిపోయిన తర్వాత దిక్కులేదు. ఆ తర్వాత క్రమంలో రాజకీయంగా అనేక మంది డెవలప్ అయ్యారు, ప్రతి వ్యక్తి కూడా 100 మంది 200 మందిని మెయింటైన్ చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ నాయకులు ఎదిగారు. వీళ్ళెవ్వరి మాట అసలు పట్టించుకోకుండా ఆయన ఏకఛత్రాధిపత్యంగా మోనోపల్యంగా వెళ్ళటం అనేది కొత్త తరం నాయకులు ఎవరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలోనే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన సరైన మద్దతు లభించలేదు. అందుకే దాన్ని ఆయన సరిదిద్దుకోవటానికి తర్వాత క్రమంలో చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన, అందరితోటి మీటింగ్లు పెట్టడం కూర్చోవటం చేయటం చేశాడు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే, నో డౌట్ ఎటాల ముద్రగడ గారు నిజాయితీ పడే కావచ్చు, ఎప్పుడు ఏ తప్పు చేయనివాడే కావచ్చు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ తప్పు చేయనివాడు ఏ పని చేయనివాడై ఉంటాడు, కొన్ని సందర్భాల్లో పనికిరాని వాడై కూడా ఉంటాడని ఒక సూత్రం ఉందండి, అర్థమవుతుంది. అక్కడికి నేను చెప్పేది ఒకటే, మన ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా సరే రాజ్యాంగం మన పాకెట్ సంస్థ కాదు, రాజ్యాంగం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంతే, ఎందుకండి ఇప్పుడు కత్తిపూడి మీటింగ్ని పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు? ఇక్కడ విషయం కామన్ సెన్స్, నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన వ్యక్తిని, కాబట్టి ఒక పబ్లిక్గా మీటింగ్ పెట్టేటప్పుడు పోలీసు పర్మిషన్ తీసుకోవటం అనేది అవసరం. ముందు పర్మిషన్కి పెడితే వాళ్ళు ఇవ్వటం ఇవ్వకపోవడం వేరే విషయం, పోలీసు రిజెక్ట్ చేశారనుకోండి మరి కోర్టుకి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే పర్మిషన్ పెట్టితే వీళ్ళు అనేది ఏంటంటే అక్కడ జరిగే ఏ చర్యలకి మేము బాధ్యత వహిస్తామని రాసి ఇవ్వాలని అంటున్నారు. అయితే ఇక్కడ మనం పెట్టేటప్పుడు అది వాళ్ళు అలా అన్నా అది మన సంబంధం లేదండి, అది లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశం. అది మనం ఏంటంటే ఇలా మేము మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మా మనోభావాలు పంచుకోవటానికి, మా జాతికి జన అన్యాయం మీద మాట్లాడుకోవటానికి. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితుల్లో వేరే రాజకీయ శక్తులు దూరి విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందని మాకు అనుమానంగా ఉంది, కాబట్టి తగిన బందోబస్తు ఇచ్చి అటు విధ్వంసాలు జరగకుండా
చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామంటూ పర్మిషన్ అట్లా పెట్టాలి. అలా పెట్టినప్పుడు పోలీసులు ఇవ్వలేదనుకోండి, దాన్ని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్ళాలి. అక్కడ విధ్వంసాలు జరగకుండా ఉంటూ ఇవన్నీ చేయడం ఎవరి బాధ్యత అండి? అది లా అండ్ ఆర్డర్ బాధ్యత, అది ముద్దగడ్ గారి బాధ్యత కాదు. అయితే అసలు మనం పర్మిషనే పెట్టకపోతే ఎట్లా? వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళందరికీ లేదు మాకెందుకంటే అది నిజం కాదు. ఓకే, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎస్, నేను కాపుకులు వస్తుండే, ఈరోజు రిజర్వేషన్ లేకపోవటం వల్ల నా పిల్లల చదువుల్లో కూడా నేను ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కొన్ని ఇట్లా సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి, ఉద్యోగాల్లో కూడా నాకు ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. ఈరోజు నా పిల్లలు కులాతీత మతాతీత వర్గరీత సమసామాజ్యం కావాలనుకుని నేను ఈరోజు నా పిల్లల కెరీర్ పరంగా నేను కూడా ఇబ్బంది పడుతున్న స్థితిలో రిజర్వేషన్ కావాలని చాలా సీరియస్గా అనుకుంటున్నాను. అయితే ఉద్యమం వెళ్ళే విధానంలో శాస్త్రీయత ఉండాలి. నేను అనుభవజ్ఞుణ్ణి, నా మాట వినండి అన్నది కరెక్ట్ కాదండి. ఓకే, కొంతమంది సంవత్సరాలతో అనుభవంతో నేర్చుకుంటారు, కొంతమంది త్వరితగతిన చదువుకోవటం ద్వారా నేర్చుకోవటం ద్వారా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి అటువంటి వాళ్ళ విషయాలు కూడా పరిగణలోనే తీసుకోవాలి. నామకే వాస్తే అందరూ అభిప్రాయాలు తీసుకున్నాను అంటే కరెక్ట్ కాదండి. ఓకే, కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ముద్రగడ్ గారు నో డౌట్ ఎట్టాలి, మీరు చాలా నిజాయితీ పరులు, చాలా మంచి వ్యక్తి, కానీ సమాజం చాలా మార్పు చెందింది, 20 ఏళ్లలో చాలా పరిణామం చెందింది. కాబట్టి కొత్త తరం నాయకులకు అభిప్రాయాలు కూడా మీరు తీసుకోవాల్సిందే. ఓకే, అలాగే రాజ్యాంగపరమైన విషయాలు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు, మీరు చెప్పినా చెప్పకపోయినా మీ జేఎస్ అంతా కలిసి చెన్నైలో ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జినో ఒక కమిషన్ ఒక కమిషన్ చైర్మన్ కలవటానికి ఆయన ఏం చెప్పాడు మీకు, బాబు ఎప్పుడైతే శాసనసభలో తీర్మానం చేశారో బీసీలు కాపులు గుర్తిస్తున్నామంటూ దాన్ని ఆ ముఖ్యమంత్రి అమలుపరచేయచ్చు. కానీ ఆయన ఏం చేశాడు, ఇక్కడ అమలుపరచకుండా కేంద్రాన్ని పంపించేశాడు. దానికి కారణం మీరు ఆయనతో సరైన లైజిన్ మెయింటైన్ చేయకపోవటమే. ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రికి అధికారం ఉంది, కాబట్టి మీరు చెరువులో కలిపేస్తాను, కాళ్ళలో కలిపేస్తాను, సముద్రంలో కలిపేస్తాను మాటలు మానేసి ఆ చంద్రబాబు నాయుడుతో మళ్ళీ లైజిన్ పెంచుకుని మీరు సెంట్రల్ నుంచి వెనక్కి తెప్పించుకుని దాన్ని మీరు అమలుపరచండి, మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, మాకు జాతి ప్రయోజనాలు ముఖ్యం, ఇందులో వ్యక్తిగత కక్షలో తావులేదు అంటూ ఈయన లెటర్ పంపించాడా పంపించలేదా? పంపించాడండి. కానీ ముద్దగడ మీద నమ్మకం పోయింది ఆయనకి, ముఖ్యమంత్రికి పోయింది. అప్పటికే చాలా ఈయన మాట్లాడితే చాలు, చాలా చాలా పరుష పదజాలతో మాట్లాడేయడంతో ఈయన చేసిన ఉపయోగం ఏముంది, దూరవలసిన కాపు చేత ఎలాగో దూరమయ్యారు, వీళ్ళకి ఇచ్చి మిగిలిన కులాలను దూరం చేసుకోవటం అంటే ఆలోచనలో ఆయన వెళ్ళిపోయడం మరి ఏంటో. కానీ ఈయన రాసిన లెటర్ మీద సమీక్షా సమావేశం నిర్వహించి కూడా తీసుకెళ్ళి పక్కన నడిచాడు, దాన్ని పట్టించుకోలేదు అట్లా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే, వ్యక్తిగత అంశాలు వేరు, ఓకే, మామూలు అంశాలు వేరు. రిజర్వేషన్ అనేది ఒక జాతీయ స్థాయి అంశం. ఓకే, ఇప్పుడు కాపు ఉద్యమకారులు చాలామంది చెప్తున్న అంశాలు ఏంటి, కొన్ని రాష్ట్రాల్లో పరిధికి మించి రిజర్వేషన్లు ఇచ్చారు కదా, ఆయా రాష్ట్రాల్లో అలా ఇచ్చినట్టు మాకెందుకు ఇవ్వరా అని ఈ నాయకులు చెప్పి ఒక మాట. ఇందులో ఇంకో కీలకమైన అంశం ఉందండి, అది చాలామంది మా కాపు జాతి వాళ్ళకి తెలియదు. ఇందులో అదేంటంటే అక్కడుండే సామాజిక రాజకీయ భౌగోళిక స్థితిగతులలో అక్కడికి స్థితిగతులను బట్టి కొన్ని ఇక్కడ కొన్ని అగ్ర కులాలుగా ఉంటే అక్కడ కొన్ని నిమ్న కులాలుగా ఉన్నాయి, కొన్ని వెనుకబడి ఉన్నాయి. అక్కడుండే స్థితిగతుల్లో 50% దాటి రిజర్వేషన్ ఇచ్చే అవకాశం రాజ్యాంగపరంగా ఆయా రాష్ట్రాల్లో ఉందండి, ఆ అవకాశం ఇక్కడ లేదు. కాబట్టి అటువంటి వాటిని బూచిగా చూపి ఇక్కడ కూడా ఎందుకు వరని అడిగే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఏంటంటే, వీళ్ళు చేసిన ఫస్ట్ నుంచి చేసిన తప్పు ఏంటంటే మమ్మల్ని బీసీలుగా చేర్చండి అంటాం తప్పు నా దృష్టిలో. అలా అనకుండా మా కాపు కులం అనేక రంగాలలో వెనుకబడి ఉంది, మమ్మల్ని ఒక ప్రత్యేక తరగతిగా గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించింది అంటే బీసీల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేవి. ఓకే, ఎప్పుడైతే బీసీలో చేర్చమన్నారో బీసీ అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కులాలు చాలా ఉన్నాయి, వాళ్ళ దాంట్లో షేర్ చేసేసుకుని నష్టపోతామన్న భావన వాళ్ళకి వెళ్ళింది. వీళ్ళు నా దృష్టిలో వీళ్ళు అనాల్సింది ఏంటి, అప్పట్లో మంగపతి పల్లవరాజు గారు తండ్రట అండ్ 2 సార్లు చేర్చి 2 సార్లు వెనక్కి తీసి ఆఖరినప్పుడు ఉంటే అగ్ర కులాలుగా ఉండాలి కానీ నిమ్మల కులాలుగా ఉంటుంది ఏంటి మనకు వద్దని ఆయన మాట్లాడలేదు, అందుకని మళ్ళా బీసీలో ఉండదని మళ్ళీ ఓసీలో చేర్చేశారు. అయితే ఇక్కడ అంటే ఒక సైకాలజిస్ట్గా నా ఫీలింగ్ ఏంటంటే, బీసీలకి కాపులకి మధ్య అగాధం వచ్చేసింది కారణం అంటే బీసీలో చేర్చండి అని అంటాం. అలా అనకుండా నా ఉద్దేశం ఏంటంటే, మేము అనేక విధాలుగా వెనుకబడి ఉన్నాం, అవకాశాలు అందుకోలేని స్థితిలో ఉన్నాం, మా జీవితాలు బాగోలేదు, మేము అగ్ర కులాల వాళ్ళు అయినప్పటికీ మమ్మల్ని ప్రత్యేక తరగతిగా గుర్తించి మాకు రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది, మేము మా యొక్క సాధక బాధకాల నుంచి బయటపడతాం, మా జాతి రక్షించుకుంటాం అని అన్నుంటే కొంత బీసీల నుంచి అంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదేమన్నది ఒక సైకాలజిస్ట్గా నా ఫీలింగ్.
ఉంటాయి.